హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కోనసీమ జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పి సూర్యప్రకాష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వి సుభాష్ గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, 2019లో ఈ రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5,168,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 193,000 పైమాటేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం రంపచోడవరం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ని మీరు పొందాలనుకుంటే కనుక మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి వీడియో అప్లోడ్ అవుతుంది. మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే వాచ్ నెక్స్ట్లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలంటే మై సజెషన్లోకి వెళ్ళండి. అలాగే వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.